ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవడానికి విఆర్ఏ ఉద్యోగాల కోసం అంటే వారసులు మాత్రం మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు భారీ ఎత్తున ఈ ప్రగతి భవన్ అదే ప్రజాభవన్కి వచ్చేసి వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఆ సమస్యలు, ఏంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అలా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న. విఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ కాలంలోనే 80 రోజులు చారిత్రాత్మకమైనటువంటి సమ్మె చేశారు. ఈ సమ్మె ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి ముఖ్యమంత్రి గారే, గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 2 రోజుల పాటు చర్చలు జరిపి జీవో నెంబరు 81, 85ని విడుదల చేశారు. దీంట్లో స్పష్టంగా చెప్పారు, విఆర్ఏ ఓరసులకి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం జీవోలో కూడా ప్రకటించింది. కాలుకు బల్బం కట్టుకొని విఆర్ఏ ఓరసులంతా ప్రభుత్వ అధికారులని, రెవెన్యూ అధికారులని, మంత్రులని, ముఖ్యమంత్రి దాకా కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చి దండం పెట్టి కాళ్ళు మొక్కి అయ్యా మా సమస్య పరిష్కరించండి, మా విఆర్ఏ ఓరసులకి 61 సంవత్సరాలు పైబడినటువంటి ఓరసులకి జీవో ప్రకారం మాకు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పేసి అనేక దఫాలుగా అడినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాలయాపన చేసింది, కమిటీ పేరుతోని కొన్ని నెలల పాటు కాలయాపన చేసింది, 5 ఐఏఎస్ ఆఫీసర్లతోని కమిటీ వేసినామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చినప్పటికీ ఇంకా కాలయాపన చేస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వం ప్రజాపాలన తీసుకొస్తాం, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తాం, పేద బలహీన బడుగు వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పేటువంటి ప్రభుత్వం అతి కింది స్థాయిలో ఉన్నటువంటి దళిత పేదలైనటువంటి విఆర్ఏల ఓరసులకి ఉద్యోగం ఇవ్వకుండా ఇలా నిర్లక్ష్యం చేస్తుంది. అందుకనే ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు ప్రగతి మన ప్రజాభవన్కి వచ్చి మాస్ రిప్రజెంటేషన్ విఆర్ఏలంతా వాళ్ళ తండ్రులు పిల్లలు అందరు కలిసి మాస్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. అధికారులు చెప్పారు మేము ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకుపోయి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ సమస్య కనుక వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం, అనేక దశల వారి పోరాటానికి కూడా మేము పిలుపునిస్తాం. అందుకనే మా ఆవేదనకి ఈ ప్రభుత్వం గురిగాకముందే మా సమస్య పరిష్కారం కావాలని వెంటనే 61 సంవత్సరాల వయసు పైబడిన విఆర్ఏలందరికీ జీవో 81, 85 ప్రకారం ఉత్తర్వులు ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు మేము ఇక్కడికి సమావేశమైన విషయం ఏమిటంటే జీవో నెంబర్ 81, 85 ప్రకారము గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 20,555 మంది విఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి మళ్ళీ 16,758 మందికి పే స్కేల్ వర్తింపజేస్తూ రికార్డ్ అసిస్టెంట్లుగా, జూనియర్ అసిస్టెంట్లుగా, సబార్డినేటర్లుగా వాళ్ళని వివిధ శాఖలలో అడ్జస్ట్మెంట్ చేసింది. అదే జీవోలో ఉన్న 3,797 మంది విఆర్ఏ వారసులకు ఇప్పటి వరకు కూడా కారుణ్య నియామకాలు చేపట్టలేదు. ఇప్పటికి గత ప్రభుత్వము మాకు జీవో ఇచ్చింది, 14 నెలల నుంచి మేము తిరగని మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, ముఖ్యమంత్రికితో సహా మేము కలిసినాము, తిరిగి మేము చాలా అలసిపోయినాము. ఈ ప్రజా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుందని చెప్పి ఇప్పటి వరకు 14 నెలలు మేము చాలా ఓపికతోటి, సమన్వయంతో మేము ఆచితూచి అడుగులేస్తూ ప్రభుత్వంతో మేము వేచి చూస్తున్నాము కారుణ్య నియామకాలు చేపడుతుందని. కానీ 14 నెలలు గడిచినా ఈ రోజటికి మాకు కారుణ్య నియామకాలు చేపట్టలేదు. మాకు జీవో ఇచ్చి ఒక ప్లేట్ పెట్టింది, కానీ అందులో తినడానికి తిండి పెట్టలేదు. ఈరోజు మమ్మల్ని పస్తులు పెట్టింది ఈ ప్రభుత్వం కావున ఈ ప్రజాప్రభుత్వానికి మేము వేడుకునేది ఒకటే ఏంటంటే ఈ జీవో నెంబర్ 81, 85 ప్రకారము ఈ 3,797 మంది విఆర్ఏ వారసులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని ఈ ప్రజాప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, పొంగులేటి శ్రీనివాస్ అయినటువంటి రెవెన్యూ శాఖ మాత్యులు గారిని మరియు ఇతర పెద్దలను మేము చేతులెత్తి వేడుకుంటున్నాము. విఆర్ఏల ఐక్యత. ఈ సమస్య పైన ఎప్పుడైనా మీ మంత్రికి సంబంధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కలిశారా మీరు? ప్రతి ఒక్కరిని కలిశాము. మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొదలుపెట్టుకుంటే, రెవెన్యూ ఆఫీస్ దగ్గర మొదలుపెట్టుకుంటే సీఎం వరకు వెళ్ళాము. ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. మీ సమస్య పరిష్కారం అవుతుంది అని కాలయాపన మాత్రమే జరిగింది. 14 నెలలు గడిచిపోయింది. మేము ప్రజాప్రభుత్వం పైన నమ్మకంతో 14 నెలలుగా అవుతుంది, ఇస్తారు అనే నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాము. కానీ
ఇంకా కాలయాపన చేస్తే ఇప్పటికీ జీవో వచ్చినప్పటి నుండి దాదాపు ఒక 250 నుండి 260 మంది చనిపోవడం జరిగింది. విఆర్ఏలు వారసులు కూడా ఒక 20-25 మెంబర్స్ కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే కాలయాపన అవుతుంది కానీ మాకు కడుపు నిండట్లేదు. జీవో వచ్చి సమయం గడిచిపోతుంది, మేము ప్రజాప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అని చూస్తున్నాం కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 81-85 ప్రకారం మిగిలిన 3797 మంది వారసులకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని మేము ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు అంజనేయులన్న, మేము నాగర్ కర్నూలు జిల్లా, సీఎం గారి సొంత జిల్లా మాది. ఇప్పుడు ఉన్న ప్రజాప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మీకు ఇవ్వడానికి బర్డెన్ అవుతుందని అంటున్నారు. అయ్యా, నువ్వు 3700 మందికి ఉద్యోగాలు ఇవ్వనోడవు, రాష్ట్రంలో 200,000 ఉద్యోగాలు నువ్వు ఎట్లిస్తావు అనేది నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు 3700 మందికి ఆల్రెడీ నువ్వు 11,000 జీతం ఇస్తున్నావు కదా, నువ్వు జీతం వస్తుంది అన్నావు. నీ యొక్క దళిద్రం యొక్క పాలనలో, మీ యొక్క దళిద్రమైన పాలనలో అప్పుల పాలైన మేము. ఎలక్షన్లో, గత ఎలక్షన్లో మీరు ఏం హామీలు ఇచ్చారు, మా దగ్గర వచ్చి కూర్చొని మా ప్రభుత్వం వస్తే మీకు ఇమ్మీడియట్లీ ఆ విద్యార్హత ప్రకారంగా జీవోల ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు కదా, నీవే కదా. నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాతో పాటుకు వచ్చి టెంటుల కింద కూర్చున్నావు కదా. రేవంత్ రెడ్డి సారు, మీకు నేను స్వయంగా కల్లకుర్తి మీటింగ్కి వచ్చినప్పుడు నేనే స్వయంగా వచ్చి నీకు రిపండేషన్ ఇచ్చాను. దసరా పండగకు కొండారెడ్డి పల్లిలో వచ్చినప్పుడు నేను మళ్ళీ వచ్చి మళ్ళీ మరొకసారి నీకు మళ్ళీ నీ వినతి పత్రం ఇచ్చినాము. అయినా ఉడక నీకు నీ జిల్లా విన ప్రేమ లేదు, నీకు తెలంగాణ విన ప్రేమ లేకుండా ఉన్నట్టుంది నాకు అయితే. నాకు ఆ విధంగా ఉంటుంది, నా జిల్లా వాడు మీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు సైడ్ అవుతుంది. ఇక తెలంగాణలో ఉన్న ప్రతి విఆర్ఏ వారసులు ఏ విధంగా చెప్తారు ఒక్కసారి ఆలోచించు సార్. మన జిల్లాలో, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన తెచ్చుకున్నాము మేము, కష్టపడి నియమాలు తిరిగి నీకు ఓట్లు వేయించి, ఒక్కొక్కరం 100 ఓట్లు వేయించి నేను గెలిపించుకున్నాము. నిన్ను గెలిపించుకున్న దానికి మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని చెప్పండి, మీరే చెప్పాలి దీనికి. ఒకవేళ చనిపోవాలంటే ఇదే ప్రజాభవన్ చూపిస్తావా, లేకపోతే నీ ఇల్లు చూపిస్తావా, లేకపోతే అసెంబ్లీ చూపిస్తావా, లేకపోతే సెక్రటరీ చెప్తావా, నువ్వు ఒక మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వు. దానికి మేము సిద్ధంగా కట్టుబడి ఉన్నాం. మా ఇప్పటికే మేము సుమారుగా 250 మందిని మేము కోల్పోయినాం, మా మిత్రులని. ఈ నిన్న మొన్న దాకా మాతో పాటుగా తిరిగిన మిత్రులని మా కళ్ళ ముందు సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. నీ యొక్క వంగూరులో, నీ యొక్క సొంత మండలైన వంగూరులోనే విఆర్ఏ చనిపోతే అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే 20,000 ఎమర్జెన్సీ ఫండ్ ఉడక రిలీజ్ చేయని దురదృష్ట పరిస్థితి మాకున్నది. మేము కాంట్రిబ్యూషన్ చేసుకొని మాకు వచ్చే 10,000 లోపల రూపాయి కూడబెట్టుకొని మేము ఇచ్చాము ఆ కుటుంబానికి 10,000 రూపాయలు. ఇంకా ఎంతమందికి ఇవ్వాలి సార్? మేము అప్పులు కట్టుకోవాలా? మేము చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలా? మాకు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా? ఇంకా నీవే చెప్పాలయ్యా, నీకు దండం పెడుతున్నాం, చేతులు ఇచ్చి తోడిచ్చి చెప్తున్నా. 3700 కుటుంబాలు నీకు అఫిడవిట్ ఇచ్చారు, మా యొక్క సర్టిఫికెట్లు ఇచ్చారు, కలెక్టరేట్లు ప్రతిదీ వెరిఫికేషన్ చేసి నీకు రెడీ ఫర్ ఆర్డర్ అన్నట్టు పెట్టారు. ఇమ్మీడియట్లీ తక్షణమే నువ్వు ఒక వారం లోపల 6R చట్టం పేరుతో పక్కకు పెట్టేసి మాకు 6R చట్టానికి సంబంధం లేకుండా జీవో నెంబర్ 81-85 ప్రకారంగా విద్యార్హత పట్టి విద్యార్హత ప్రకారంగా మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని ఇప్పటి కూడా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. 81-85 జీవో ప్రకారము మా 3797 మందికి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పి జాబులు మాకు ఆర్డర్ కాపీలు ఇస్తే మా మేము కూడా సంతోషిస్తామన్న 16,758 మంది ఎంత హ్యాపీగా ఉన్నారో, వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారో మేము కూడా ఉండాలని మాకు కూడా ఉంటుందన్నా. కాబట్టి మమ్మల్ని కూడా తొందరగా రేవంత్ రెడ్డి గారు జర చూడండి సార్, మేము ఇంత పరిస్థితి ఇంతవరకు వచ్చినామంటే మా పరిస్థితి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇక్కడ వరకు కూడా మేము వర్షంలా నిలబడి ఎంత దూరం నుంచి వచ్చినామంటే మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యాచర మండలం నుంచి వర్షంలా తడుచుకుంటూ ఒంటి మీద బట్టలు కూడా తడిచినాయన్న మాకు. ఈ పరిస్థితి ఇంత దరిద్రము ఇంత ఉందంటే మాకు ఇంతకన్నా చెప్పడం అంటే ఇక అర్థం చేసుకోవాలి సారే, మాకు కూడా ఆర్డర్ కాపీలు ఇస్తే మేము కూడా సంతోషంగా ఉంటామని చెప్పి ఆయనను కోరుతున్నాం సార్. మేము నేను రంగారెడ్డి నుంచి వచ్చినాను. 81-85 ప్రకారం మాకు కూడా ఆర్డర్ కాపీలు కావాలని మేము ఇక్కడ వరకు వచ్చినాం ప్రజావాణి వరకు. మాకు వచ్చేది 10,500 జీతం. మా తల్లిదండ్రులకే అది మెడిసిన్స్కే సరిపోతుంది. ఇంకా మేము ఏం తిని బతుకుతాం అసలు కోతే? మాకు కూడా వాళ్ళలాగా ఆర్డర్ కాపీలు కావాలి, వాళ్ళలాగా మాకు 30,000 జీతం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు చేసే పని అంతే, మేము చేసే పని అంతే. తొందరగా ప్రభుత్వం విలేజ్లో ప్రతిదీ మేమే చూపించాల్సింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఉన్న వల్ల మేము ప్రతిదీ మమ్మల్నే అడుగుతూ ఉంటారు. మేము ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది ఎంత ఓపిక పట్టినామంటే, ఇంకా పెద్దోళ్ళకి గౌరవించుకుంటా, ఇంకా సానుకూలంగా, ఇంకా ఓపిక పట్టునని వీళ్ళందరూ చెప్పిన మాట మీద ఇప్పటి వరకు ఉన్నాం. ఇంకా మాకు కూడా ఓపిక నశించింది. ఇంకా ఇంకేం చేయాలనుకుంటే అదే చేస్తాం సార్. ఇప్పటికైనా దయ చూపించి మాకు ఆర్డర్స్ ఇస్తే
చాలా సంతోషం. లేదంటే ఇక మేము కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సింది. ఆత్మహత్య చేసుకుంటే మీ కేసు పరిష్కారం అవుతుందా? కాదు, కానీ మరి ఇంకేం చేయాలి. ఇంటికాడ వాళ్ళకి మేము ఇంతో అంతో మేము సెటిల్ చేసుకున్నాం. మరి వచ్చే జీతము మా తల్లిదండ్రులకే సరిపోతుంది. మరి మేము ఎట్లా బతుకుతాం? మళ్ళీ మేము చేసే పని అయితే చేస్తూనే ఉన్నాం కదా. మేము వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి? మరి డబ్బులు ఎక్కడికైనా తెచ్చేయాలి, ఇంట్రెస్ట్ ఎట్లా కట్టాలి? అది మాకు భారమే కదా. గతంలో మాతోటి పనిచేసినటువంటి విఆర్ఏగా పనిచేసి ఈరోజు 81-85 ప్రకారం వాళ్ళు ఏ విధంగానైతే ఉద్యోగాలు చేస్తారో, ఈ ప్రజాప్రభుత్వం 81-85 జీవో ప్రకారం 37-97 మందికి మాకు కూడా ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని బాధన పడకుండా ఈ యొక్క ప్రభుత్వం చూస్తుందని ఆశిస్తున్నాము. ఈరోజు మాతోటి పనిచేసే జూనియర్ అసిస్టెంట్గా, రికార్డ్ అసిస్టెంట్గా, సబార్డినేట్గా పనిచేస్తూ ఈరోజు నువ్వు ఈరోజు ఒక విఆర్ఏ నువ్వు లీలు తీసుకురా, నువ్వు ఇద్దోము బాసనదోము అనే విధంగా ఈరోజు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క ఆవేదనను మా ఆవేదనను తీసుకొని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ బాధన పడకుండా ఉద్యోగులు చందని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎస్, ఇది విఆర్ఏలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు మాత్రము ఇక్కడ మాకు మద్దతు, ఇందిరా పార్కులో మేము ధర్నా చేస్తే మాకు మద్దతు తెలిపి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కారం చేసి ప్రతి ఒక్కరికి మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. సగం మందికి గత ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు 3700 చిల్లర ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు మాత్రం వీళ్ళని పట్టించుకోని ప్రభుత్వం గతం 10 నెలలు గడిచిపోతుంది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ప్రజా పాలనలో ఇప్పటికి కూడా మా కేసు పరిష్కారం కాకపోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే ఇంతమంది వాళ్ళు చనిపోతే మీకు తగునా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మా మీడియా తరఫున. ఒకటిసారి ఆలోచించండి, ఇలాంటి పేదవాళ్లకు అంటే వాళ్ళు సాలిసాలని వేతనంతో 10,000 జీతంతో వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? ఎట్లా వాళ్ళ అమ్మనాయనని కావచ్చు, వాళ్ళ అత్తమామలం కావచ్చు, వాళ్ళు కావచ్చు ఎట్లా బతుకుతారని చెప్పేసి ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రెవెన్యూ మంత్రికి ఎన్నిసార్లు పలుమార్లు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరకు పోతే ఓన్లీ పేపర్లు మాత్రం తీసుకోవడమే కానీ కేసులు మాత్రం పరిష్కారం కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి పేదవాళ్ళను అంటే వీళ్ళు ఉప్పెనగా వీళ్ళు ఒకసారి కానీ వాళ్ళు అనుకుంటే రాష్ట్రాన్ని మాత్రం బగ్గున అంటే ఏ పని చేయకపోయినా విఆర్ఏ లేకపోతే మాత్రం గ్రామాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి, తెలిసిన విషయమే అందరికీ మీకు కూడా తెలుసు. సో వాళ్ళు కానీ పని చేయకపోతే మాత్రం ఎట్లా ఉంటుంది ప్రభుత్వం పైన ఒత్తిడి అనే విషయాన్ని ఒకసారి మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకు మాత్రం వెంటనే ఉద్యోగాలు తక్షణమే ఇచ్చేసి వీళ్ళ కేసులు పరిష్కారం అయ్యే విధంగా మీరు చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము విన్నపం చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు కూడా అదే అంటున్నారు. అంటే ఇది ఒకటే రెండా, ఇప్పటికే దాదాపుగా 200 పైగా విఆర్ఏలు చనిపోయిన ఘటన ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పడం అనేది జరిగింది. కంటే ఇంకా ముందు ఇంకెంతమంది చనిపోతారో, ఇంకా ఏ విధంగా జరగబోతుందో అనేది చెప్పేసి దాన్ని అరికట్టాలంటే తప్పకుండా వీళ్ళకు 3797 పైగా ఉన్న వాళ్ళను వీళ్ళని వెంటనే విధులకు తీసుకొని వాళ్లకు ప్రభుత్వం గుర్తించేసి వాళ్ళకు ఉత్తర్వులు ఇచ్చేసి వాళ్లకు జీతాలు కూడా హైక్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అని జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.